ఈరోజు శ్రీ సాయి సచ్చరిత్రములో 16-17 అధ్యాయములు చూసుకుందాము. మొదట బ్రహ్మజ్ఞానము. గత అధ్యాయములో చోళకరు తన మృక్కును ఎట్లా చెల్లించునో, బాబా దానిని ఎట్లా ఆమోదించునో చెప్పి తిని, ఏ కొంచెమైనను భక్తి ప్రేమలతో ఇచ్చినా దానిని ఆమోదించినని, గర్వముతోనూ అహంకారముతోనూ ఇచ్చిన దానిని తిరస్కరించదని బాబా ఆ కథలు నిరూపించెను. బాబా పూర్ణ సచ్చిదానంద స్వరూపుడు అగుటచే కేవలం బాహ్యతంతును లక్ష్య పెట్టేవారు కాదు. ఎవరైనా భక్తి ప్రేమలతో ఏదైనా సమర్పించినచో మిక్కిలి సంతోషముతో ఆత్రముతో దానిని పుచ్చుకొనిడి వారు. నిజముగా సద్గురు సాయి కంటే ఉదార స్వభావులు ఎవరూ లేరు, దయార్ద్ర హృదయులు లేరు. కోరికలు నెరవేర్చు చింతామణి కల్పతరువు వారికి సమానము కావు. మనము కోరినదెల్లా ఇచ్చు కామధేనువు కూడా బాబాతో సమానము కాదు. ఏలన అవి మనము కోరినవి మాత్రమే ఇచ్చును. కానీ సద్గురువు అచింత్యము అనుపల్యముపైన ఆత్మసాక్షాత్కారమును ప్రసాదించును. ఒకనాడు ఒక ధనికుడు సాయిబాబా వద్దకు వచ్చి బ్రహ్మజ్ఞానమును ప్రసాదించుమని బ్రతిమలాడెను. ఆ కథ ఇప్పుడు చెప్పుదును. సకల ఐశ్వర్యములు అనుభవించుచున్న ధనికుడు ఒకడుండెను. అతడు ధనమును పొలములను తోటలను సంపాదించెను. వానికి అనేక మంది సేవకులు ఉండేవారు. బాబా కీర్తి వాని చెవుల పడగానే షిరిడీకి పోయి బాబా పాదములపై పడి బ్రహ్మజ్ఞానమును ప్రసాదించుమని బాబాను వేడుకొనదని తన స్నేహితుడితో చెప్పెను. తనకు వేరేమియూ వలదని, బ్రహ్మజ్ఞానము పొందినచో తనకు మిక్కిలి సంతోషము కలుగునని చెప్పెను. ఆ స్నేహితుడు ఇట్లనెను, బ్రహ్మజ్ఞానమును సంపాదించుట అంత సులభమైనది కాదు. ముఖ్యముగా నీ వంటి పేరాశ గలవానికి అది మిగుల దుర్లభము. ధనము భార్య బిడ్డలతో తేలి మునుగుచున్న నీ వంటి వానికి బ్రహ్మజ్ఞానము ఎవరిచ్చెదరు? నీ ఒక పైనమైన దానము చేయని వాడివే. నీవు బ్రహ్మజ్ఞానమునకై వెదుకున్నప్పుడు నీ కోరిక నెరవేర్చు వారెవరు? తన స్నేహితుని సలహాను లక్ష్యపెట్టక రాను పోను టాంగాను బాడుగకు కట్టించుకొని అతడు షిరిడీకి వచ్చెను. మసీదుకు పోయి బాబాను చూచి వారి పాదములకు సాష్టాంగ నమస్కారము చేసి ఇట్లనెను, బాబా ఇక్కడకు వచ్చిన వారికి ఆలస్యము చేయక బ్రహ్మమును చూపెదరని విని నేనింత దూరము నుంచి వచ్చి తిని ప్రయాణముచే నేను మిక్కిలి బడలి తిని మీరు బ్రహ్మజ్ఞానమును ప్రసాదించినచో నేను పడిన శ్రమకు ఫలితము లభించును. బాబా ఇట్లు బదులు చెప్పెను, నా ప్రియమైన స్నేహితుడా, ఆతుర పడవద్దు. త్వరలో ఇప్పుడే నీకు బ్రహ్మమును చూపెదను. నాది నగదు బేరమే గాని అరువు బేరము కాదు. అనేక మంది నా వద్దకు వచ్చి ధనము ఆరోగ్యము పలుకుబడి గౌరవము ఉద్యోగము రోగ నివారణము మొదలగు ప్రాపంచిక విషయములనే అడుగుదురు. నా వద్దకు వచ్చి బ్రహ్మజ్ఞానము ఇవ్వమని అడుగువారు చాలా తక్కువ. ప్రపంచ విషయములు కావలనని అడుగువారికి లోటు లేనే లేదు. పారమార్థిక విషయమై యోచించేవారు మిక్కిలి అరుదు. కావున నీ వంటి వారు వచ్చి బ్రహ్మజ్ఞానము కావలనని అడుగు సమయము శుభమైనది, శ్రేయోదాయకమైనది. కనుక సంతోషముతో నీకు బ్రహ్మమును దానికి సంబంధించిన వానినన్నిటినీ చూపెదను. ఇట్లా అని బాబా వానికి బ్రహ్మమును చూపుటకు మొదలెడెను. వానిని అక్కడ కూర్చుండమని ఏదో సంభాషణలోనికి దించెను. అప్పటికతడు తన ప్రశ్న తానే మరచినట్లు చేసెను. ఒక బాలుణ్ణి పిలిచి అందు మార్వాడీ వద్దకు పోయి 5 రూపాయలు చేయబదులు తెమ్మనెను. కుర్రవాడు పోయి వెంటనే తిరిగి వచ్చి అందు ఇంటి వద్ద లేడని, వాని ఇంటి వాకిలికి తాళము వేసి ఉన్నదని చెప్పెను. కిరాణా దుకాణదారు బాబా వద్దకు పోయి అప్పు తెమ్మని బాబా అనెను. ఈసారి కూడా కుర్రవాడు ఒట్టి చేతులతో తిరిగి వచ్చెను. ఇంతకీ 2 ముగ్గురు వద్దకు పోగా ఫలితము లేకపోయిను.
సాయిబాబా సాక్షాత్ పరబ్రహ్మ అవతారమేనని మనకు తెలియను. అయినచో 5 రూపాయలు అప్పు చేయవలసిన అవసరమేమి? వారికి అంత చిన్న మొత్తముతో ఏమి పని అని ఎవరైనా అడగవచ్చును. వారికి ఆ డబ్బు అవసరమే లేదు. అందు మరియు బాబా ఇంటి వద్ద లేరని వారికి తెలిసియే యుండును. ఇది అంతయు బ్రహ్మజ్ఞానము. కోరి వచ్చిన వాని కొరకై జరిపించి ఉందురు. ఆ పెద్ద మనిషి వద్ద నోటుల కట్ట ఉండెను. అతనికి నిజముగా బాబా వద్ద నుంచి బ్రహ్మజ్ఞానము కావాల్సి ఉన్నచో బాబా అంత ప్రయాసపడుచున్నప్పుడు అతడు ఊరకనే కూర్చుండడు. బాబా ఆ పైకమును తిరిగి ఇచ్చివేయనని కూడా వానికి తెలియను. అంత చిన్న మొత్తం అయినప్పటికీ వాడు తెగించి ఇవ్వలేకపోయెను. అట్టి వానికి బాబా వద్ద నుంచి బ్రహ్మజ్ఞానము కావలనట. నిజముగా బాబా ఎందు భక్తి ప్రేమలు కలవాడై నన్ను వెంటనే 5 రూపాయలు తీసి ఇచ్చియుండునే. కానీ ప్రేక్షకుని వలె ఊరకే చూచుచు కూర్చొని ఉండడు. ఈ పెద్ద మనిషి వైఖరి శుద్ధ విరుద్ధముగా ఉండెను. వాడు డబ్బు ఇవ్వలేదు సరికదా, బాబాను త్వరగా బ్రహ్మజ్ఞానం ఇవ్వమని తొందర పెట్టుచుండెను. అప్పుడు బాబా ఇట్లనెను, ఓ మిత్రుడా, నేను నడుపుచున్న దానినంతటినీ గ్రహించలేకుంటివా ఏమి? ఇచ్చట కూర్చుండి నీవు బ్రహ్మమును చూచుటకై ఇదంతయూ జరుపుచున్నాను. సూక్ష్మముగా విషయమిది. బ్రహ్మమును చూచుటకు 5 వస్తువులు సమర్పించవలను. అవి ఏవనగా: 1 పంచప్రాణములు, 2 పంచేంద్రియములు, 3 మనస్సు, 4 బుద్ధి, 5 అహంకారము. బ్రహ్మజ్ఞానము లేదా ఆత్మసాక్షాత్కారమునకు బోవుదారి చాలా కఠినమైనది. అది కత్తివాదరవలే మిక్కిలి పదునైనది. అట్లనుచు బాబా ఈ విషయమునకు సంబంధించిన సంగతులన్నీయూ చెప్పెను. వానిని క్లుప్తముగా ఈ దిగువ పొందుబర్చితిమి. బ్రహ్మజ్ఞానము లేదా ఆత్మసాక్షాత్కారమునకు యోగ్యత. అందరూ తమ జీవితంలో బ్రహ్మమును చూడలేరు. దానికి కొంత యోగ్యత అవసరము. 1 ముముక్షుత లేదా స్వేచ్ఛ అందుటకు తీవ్రమైన కోరిక. ఎవడైతే తాను బుద్ధుడని గ్రహించి బంధనముల నుండి విడుడుటకు కృతనిశ్చయుడై శ్రమపడి ఇతర సుఖములను లక్ష్యపెట్టక దానిని పొందుటకై ప్రయత్నించునో వాడు ఆధ్యాత్మిక జీవితమునకి అర్హుడు. 2 విరక్తి లేదా ఇహపర సౌఖ్యములందు విసుగు చెందుట. ఇహపర లోకములందుగల గౌరవములకు విషయములకు విసుగు చెందిన కానీ పారమార్థిక రంగములో ప్రవేశించుటకు అర్హత లేదు. 3 అంతర్ముఖత అంటే లోనికి చూచుట. మన ఇంద్రియములు బాహ్యమును చూచుటకే భగవంతుడు సృజించి ఉన్నాడు. కనుక మనుష్యుడెప్పుడునూ బయట ఉన్నవారిని చూచును. కానీ ఆత్మసాక్షాత్కారము లేదా మోక్షమును కోరువాడు దృష్టిని లోపలకు పోనిచ్చి లోనున్న ఆత్మ అనే ధ్యానముతో చూడవలెను. 4 పాపవిమోచన పొందుట. మనుష్యుడు దుర్మార్గ మార్గము నుండి బుద్ధిని మరలించినప్పుడు, తప్పులు చేయుట మానునప్పుడు, మనస్సు చలింపకుండా నిలబెట్టలేనప్పుడు జ్ఞానము ద్వారా కూడా ఆత్మసాక్షాత్కారమును పొందలేడు. 5 సరియైన నడవడి. ఎల్లప్పుడూ సత్యమును పలుకుచు, తపస్సు చేయుచు, లోన చూచుచు బ్రహ్మచారిగా ఉండిన గాని ఆత్మసాక్షాత్కారము లభించదు. 6 ప్రియమైన వానికంటే శ్రేయస్కరమైన వానిని కోరుట. లోకములో 2 తీరుల వస్తువులు ఉన్నవి. 1 మంచిది, 2 ప్రీతికరమైనది. 1 వేదాంత విషయములకు సంబంధించినది, 2 ప్రాపంచిక విషయములకు సంబంధించినది. ఈ 2 మానవుణ్ణి చేరును. వీనిలో ఒకదానినే అతడు ఎంచుకొనవలెను. తెలివిగలవాడు 1 దానిని అనగా శుభమైన దానిని కోరును. బుద్ధి తక్కువవాడు 2 దానిని కోరును. 7 మనస్సును ఇంద్రియములను స్వాధీనం ముందుంచుకొనుట. శరీరము రథము, ఆత్మ దాని యజమాని, బుద్ధి ఆ రథమును నడుపు సారథి, మనస్సు కళ్ళెము, ఇంద్రియములు గుర్రములు, ఇంద్రియ విషములు వాని మార్గములు.
ఎవరికి గ్రహించు శక్తి లేదో, ఎవరి మనస్సు చంచలమైనదో, ఎవరి ఇంద్రియములు ఆస్వాధీనములో అంటే బండి తోలువాని దుర్మార్గపు గుర్రముల వలె, వాడు గమ్యస్థానమును చేరలేడు. చావు పుట్టుకల చక్రములో పడిపోవును. ఎవరికి గ్రహించు శక్తి గలదో, ఎవరి మనస్సు స్వాధీనమందున్నదో, ఎవరి ఇంద్రియములు స్వాధీనమందుండునో అంటే బండి నడుపువాని మంచి గుర్రము వలె, ఎవడు తన బుద్ధిని మార్గదర్శిగా గ్రహించి తన మనస్సును పగ్గముతో లాగి పట్టుకొనగలడో వాడు తన గమ్యస్థానమును చేరగలడు, విష్ణు పదమును కూడా చేరగలడు. 8. మనస్సును పావనము చేయుట. మానవుడు ప్రపంచములో తన విధులను తృప్తిగా ఫలాపేక్ష లేకుండా నిర్వర్తించని ఎడల అతని మనస్సు పావనము కాదు. మనస్సు పావనము కానిదే అతడు ఆత్మసాక్షాత్కారము పొందలేడు. పావనమైన మనస్సులోనే వివేకము అనగా సత్యమైన దానిని అసత్యమైన దానిని కనుగొనుట. వైరాగ్యము, అసత్యమైన దాని అందు అభిమానము లేకుండుట. మొలకలెత్తి క్రమముగా ఆత్మసాక్షాత్కారమునకు దారితీయును. అహంకారము రాలిపోనిదే, లోభము నశించనిదే, మనస్సు కోరికలను విడిచిపెట్టనిదే ఆత్మసాక్షాత్కారమునకి అవకాశము లేదు. దేహమే నేననుకొనుట గొప్ప భ్రమ. ఈ అభిప్రాయమందు అభిమానముండుటయే బంధమునకు కారణము. నీవు ఆత్మసాక్షాత్కారమును కాంక్షించినచో ఈ అభిమానమును విడువవలెను. 9. గురువు యొక్క ఆవశ్యకత. ఆత్మజ్ఞానము మిక్కిలి సూక్ష్మగూఢమైనది. ఎవరైనను తమ స్వశక్తిచే దానిని పొందుటకు ఆశించలేరు. కనుక ఆత్మసాక్షాత్కారము పొందిన గురువు సహాయము మిక్కిలి అవసరము. గొప్ప కృషి చేసి శ్రమించి ఇతరులు ఇవ్వలేని దాన్ని అతి సులభముగా గురువు నుండి పొందవచ్చును. వారా మార్గమందు నడిచి ఉన్నవారు కావున శిష్యుణ్ణి సులభముగా ఆధ్యాత్మిక ప్రగతిలో క్రమముగా ఒక మెట్టు మీద నుంచి ఇంకొక పై మెట్టునకు తీసుకొని పోగలరు. 10. భగవంతుని కటాక్షము. ఇది అన్నిటికంటే మిక్కిలి అవసరమైనది. భగవంతుడు తన కృపకు పాత్రులైన వారికి వివేకమును వైరాగ్యమును కలుగజేసి సురక్షితముగా భవసాగరము నుండి తరింపజేయగలడు. వేదము అభ్యసించుట వల్ల కానీ, మేధాశక్తి వల్ల కానీ, పుస్తక జ్ఞానము వల్ల కానీ ఆత్మానుభూతి పొందలేరు. ఆత్మ ఎవరిని వరించునో వారే దానిని పొందగలరు. అట్టి వారికే ఆత్మ తన స్వరూపమును తెలియచేయనని కఠోపనిషత్తు చెప్పుచున్నది. ఈ ప్రసంగము ముగిసిన పిమ్మట బాబా ఆ పెద్ద మనిషిని వైపు తిరిగి, అయ్యా, నీ జేబులో బ్రహ్మము 50 ఇంతలు 10 రూపాయల నోట్ల రూపంలో 250 రూపాయలు ఉన్నవి. దయచేసి దానిని బయటకు తీయుము అనెను. ఆ పెద్ద మనుషుడు తన జేబు నుంచి నోట్ల కట్టను బయటికి తీశాను. లెక్క పెట్టగా సరిగా 25 10 రూపాయల నోట్లుండెను. అందరూ మిక్కిలి ఆశ్చర్యపడిరి. బాబా సర్వజ్ఞతను చూచి వాని మనస్సు కరిగెను. బాబా పాదములపై పడి వారి ఆశీర్వాదమునకై వేడెను. అప్పుడు బాబా ఇట్లనెను, నీ బ్రహ్మపు నోటుల కట్టలను చుట్టిపెట్టుము. నీ పేరాశను లోభమును పూర్తిగా వదలనంత వరకు నీవు నిజమైన బ్రహ్మమును చూడలేవు. ఎవరి మనస్సు ధనమందు, సంతానమందు, ఐశ్వర్యమందు లగ్నమై ఉన్నదో వాడ అభిమానమును పోగొట్టునంత వరకు బ్రహ్మము నెట్లు పొందగలడు? అభిమానం అనే భ్రమ ధనమందు తృష్ణ దుఃఖమున సుడిగుండము వంటిది. అది అసూయ అహంభావమను మొసళ్ళతో నిండియున్నది. ఎవడు కోరికలు లేనివాడో వాడు మాత్రమే ఈ సుడిగుండమును దాటగలడు. పేరాశయు బ్రహ్మజ్ఞానమును ఉత్తర దక్షిణ ధ్రువముల వంటివి. అవి శాశ్వతముగా ఒకటికొకటి బద్ధవైరము కలవి. ఎక్కడ పేరాశ గలదో అక్కడ బ్రహ్మము గూర్చి ఆలోచించుటకు కానీ దాని ధ్యానమునకు కానీ తావులేదు. అట్లయినచో పేరాశ గలవాడు విరక్తిని మోక్షమును ఎట్లు సంపాదించగలడు? లోబికి భ్రాంతి కానీ సంతుష్టి కానీ దృఢ నిశ్చయము కానీ ఉండవు. మనస్సునందే
మాత్రము పేరాసి ఉన్నను సాధనములన్నీయు అంటే ఆధ్యాత్మిక ప్రయత్నములన్నీయు నిష్ప్రయోజనములు. ఎప్పుడు ఫలాపేక్ష రహితుడు కాడో, ఎవడు ఫలాపేక్ష కాంక్షను విడువడో, ఎవరికి వానియందు విరక్తి లేదో అట్టివాడు గొప్ప చదువరియై అయినప్పటికీ వాని జ్ఞానం ఎందుకూ పనికిరానిది. ఆత్మసాక్షాత్కారము పొందుటకి ఇది వానికి సహాయపడదు. ఎవరు అహంకారపూరితులో, ఎవరు ఇంద్రియ విషయముల గురించి ఎల్లప్పుడూ చింతించెదరో వారికి గురుబోధలు నిష్ప్రయోజనములు. మనస్సును పవిత్రమనర్చుట తప్పనిసరి అవసరము. అది లేనిచో మన ఆధ్యాత్మిక ప్రయత్నములన్నీయు ఆడంబరము డాంబికము కొరకు చేసినట్లగును. కావున దేనిని జీర్ణించుకొనగలడో, దేనిని శరీరమునకు పట్టించుకొనగలడో దానినే వాడు తీసుకొనవలెను. నా ఖజానా నిండుగా ఉన్నది. ఎవరికేది కావలసినా దానిని వారికివ్వగలను. కానీ వానికి పుచ్చుకొని యోగ్యత గలదా లేదా అని నేను మొదట పరీక్షించవలను. నేను చెప్పిన దానిని జాగ్రత్తగా విన్నచో నీవు తప్పక మేలు పొందెదవు. ఈ మసీదులో కూర్చొని నేనెప్పుడూ అసత్యములు పలుకను. ఒక అతిథిని ఇంటికి పిలిచినప్పుడు ఇంటిలోని వారు, అక్కడున్నవారు, స్నేహితులు, బంధువులు కూడా అతిథితో పాటు విందులో పాల్గొందురు. కావున అప్పుడు మసీదులో ఉన్న వారందరూ బాబా ఆ పెద్ద మనుషునకు చేసిన ఈ ఆధ్యాత్మిక విందులో పాల్గొనిరి. బాబా ఆశీర్వాదములను పొందిన పిమ్మట అచ్చట ఉన్నవారందరూ ఆ పెద్ద మనిషితో సహా మిక్కిలి సంతోషముతో సంతృష్టి చెందిన వారై వెళ్ళిపోయిరి. బాబావారి వైశిష్టము. అనేక మంది సన్యాసులు ఇండ్లు విడిచి అడవులలో కానీ గుహలలో కానీ ఆశ్రమముల్లో కానీ ఒంటరిగా ఉండి జన్మరాహిత్యమును కానీ మోక్షమును కానీ సంపాదించుటకు ప్రయత్నించెదరు. వారితరుల గూర్చి ఆలోచించక ఆత్మానుసంధానమందే మునిగి ఉందురు. సాయిబాబా అట్టివారు కారు. బాబాకు ఇల్లు కానీ భార్య కానీ సంతానము కానీ బంధువులు కానీ లేరు. అయినప్పటికీ వారు సమాజములోనే ఉండేవారు. బాబా 4-5 ఇండ్ల నుండి భిక్ష చేసి ఎల్లప్పుడూ వేప చెట్టు క్రిందనే కూర్చునిడివారు. లౌకిక విషయములందు మగ్నులైన జనులకు ఈ ప్రపంచములో ఎట్లు ప్రవర్తించవలయనో బోధించెడివారు. ఆత్మసాక్షాత్కారము పొందిన పిమ్మట కూడా ప్రజల క్షేమమునకై పాటుబడి సాధువులు యోగులు మిక్కిలి అరుదు. అట్టివారిలో శ్రీ సాయిబాబా ప్రథమ గణ్యులు. కనుక హేమాన్ పంత్ ఇట్లు చెప్పెను, ఏ దేశమునందు సాయిబాబా అను ఈ అపూర్వము అమూల్యము అయిన పవిత్ర రత్నము పుట్టినదో ఆ దేశము ధన్యము. ఏ కుటుంబములో వీరు పుట్టిరో అదియు ధన్యము. ఏ తల్లిదండ్రులకు వీరు పుట్టిరో వారును ధన్యులు. ఇంతటితో ఈ 16-17 అధ్యాయములు సంపూర్ణము. రేపు 18-19 అధ్యాయములు చూద్దాము. నమస్తే.